హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఉద్యానవన శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ఇతర విడుదల చేశారండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల్ని ఈ యొక్క నోటిఫికేషన్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన పని లేదండి. ప్రతి ఒక్కరూ ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థుల కోసం కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. మరి మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి పోస్టులు, విద్యార్థుల వివరాలు, అప్లికేషన్ ప్రొసీజర్ వంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి ప్రతి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అలాగే వాటి తాలూకా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే మాత్రం మన సక్సెస్ మంత్ర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఈరోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఉద్యానవన శాఖ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి దాదాపుగా 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. మొదటిగా వచ్చేసరికి సీనియర్ సహాయకులు అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉంది. గ్రాడ్యుయేషన్తో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ అండి, మీరు ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్ అయినా, లేకపోతే బిటెక్ అయినా ఎవరైనా పర్వాలేదు, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్కడైనా కనుక మీరు పనిచేసిన అనుభవం ఉంటే కనుక వారికి అయితే ప్రాధాన్యత అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అదైతే మ్యాండేటరీ కాదు. ఈ పోస్ట్ అనేది మనకి కేవలం ఎస్సీ మహిళా అభ్యర్థికి మాత్రం రిజర్వ్ చేయబడింది. సాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి అన్ని కలుపుకొని కన్సాలిడేటెడ్గా నెలకు 17,500 దాకా అయితే పే చేయడం జరుగుతుందండి. ఇక రెండో పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే అకౌంటెంట్ అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉందండి. దీనికి బీకామ్ అకౌంట్స్లో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే కొంత కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో కూడా మీరు ఎక్కడైనా పనిచేసినటువంటి అనుభవం ఉంటే వారికి అయితే ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఈ యొక్క పోస్ట్ అనేది మనకి ఎస్టీ మహిళా అభ్యర్థికి అయితే కనుక రిజర్వ్ చేయబడింది. వీరికి కూడా మనకి నెలకు వచ్చేసరికి కన్సాలిడేటెడ్గా 17,500 రూపాయల దాకా శాలరీ రూపంలో పే చేయడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉందండి. ఇది అయితే కనుక మనకి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రాధాన్యత అయితే ఇస్తారు. దీనికైతే బీసీ జనరల్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి శాలరీ వచ్చేసరికి మనకి నెలకి కన్సాల్ డేటెడ్గా 12,000 రూపాయల దాకా శాలరీగా పే చేయటం అనేది జరుగుతుంది. ఉద్యానవన శాఖ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ఎస్టేట్ ఆఫీసర్తో కంపల్సరిగా మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటెస్ట్ చేయించాల్సి ఉంటుందండి. సో ఈ అటెస్ట్ చేసినటువంటి జిరాక్స్ కాపీస్తో పాటుగా వీరిచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్తో నింపి మీరైతే పంపించవలసి ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నింపి ఆ తర్వాత మీ యొక్క అటెస్ట్ చేసినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కలిపి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీరు పంపించవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యానవన సహాయ సంచాలకులు ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదురుగా నరసింహరావుపేట ఏలూరు నుండి అయితే కనుక మీ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాల్సినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 15 నవంబర్ సాయంత్రం 5 గంటల దాకా మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించవచ్చు అండి. సో మనకి 15 నవంబర్ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. సో క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ని బై హ్యాండ్ కానీ లేకపోతే మీరు మీ యొక్క రిజిస్టర్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కూడా పంపించుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు. ఇక ఈ పోస్టులన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే ఈ యొక్క ఉద్యాన శాఖ వారితో భర్తీ చేస్తున్నారండి. సో ఏపీసీఓఎస్ కింద ఈ యొక్క పోస్ట్ అయితే కనుక మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అప్లై చేసేటువంటి అభ్యర్థులు కనుక వయసు కనుక చూసుకున్నట్లయితే 1/7/2020 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే మనకి 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 47 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. మనకైతే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. ఈ యొక్క ఇంటర్వ్యూ రోజునే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి 16 నవంబర్ నుంచి 20 నవంబర్ వరకు కూడా జరుగుతుంది అయితే చెప్తున్నారు. సో అభ్యర్థులకి ఈ యొక్క నోటిఫికేషన్ పట్ల ఇంకా ఏదైనా కనుక వివరాలు తెలుసుకోవాలంటే వాళ్ళకి సంప్రదించడానికి ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనుకున్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మనకి 10వ తరగతితో అలాగే గ్రాడ్యుయేషన్ అకౌంట్స్తో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఉద్యానవన శాఖ నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మనకు మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజయతే.